విజయనగరం జిల్లా బొబ్బిలి తాడేపల్లిగూడెం నుంచి అర్ధరాత్రి ఓ వ్యాన్ లో బొబ్బిలి చేరుకున్న వలస కూలీలు అర్ధరాత్రి ఇతర జిల్లాల నుంచి అనుమతులు లేకపోయినా 16 మంది వలస కూలీలు విజయనగరం జిల్లాకు చేరుకున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల కళ్ళగప్పి తాడేపల్లిగూడెం నుంచి విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. వలస కూలీలను పట్టుకున్న బొబ్బిలి పోలీసులు క్వారంటైన్ కు తరలించారు. ఇదొక మంచి ఇది ఈ విధంగా చాలా మంది కూలీలు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. మన మన ఆల్రెడీ వీళ్ళు స్టార్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు దొరికారని వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ రిమైనింగ్ కూలీలు కూడా ఇక్కడ ఇలాగ వచ్చేయచ్చు. వాళ్ళంతకు ధైర్యం చెప్పాం, గాబరు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ విధంగా అక్రమంగా రాకూడదు, ఎందుకంటే డిసీజ్ ఒకవేళ కానీ ఉంటే అది ఇక్కడికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది, సేఫ్ జోన్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేశాము. అలాగే అక్కడ ఉండే కూలీలకు కూడా అంటే మా మా అంటే మా నుంచి మెసేజ్, అక్కడ క్వారంటైన్లో కానీ అక్కడ నియర్ బై క్వారంటైన్కి వెళ్ళిపోయినాక అక్కడ 14 డేస్ అయినాక అబ్జర్వేషన్లో ఉంటే సేఫ్గా ఇక్కడికి వచ్చేయచ్చు. కాబట్టి దయచేసి ఈ విధంగా ఎవరు అంటే ఈ విధంగా లగేజ్ వెహికల్లో వచ్చి కేసుల్లో ఇరుక్కోకుండా ఉంటే మంచిది. మేము కూడా ఇక మీదట ప్రతి గూడ్స్ వెహికల్ను కూడా థరోగా చెక్ చేస్తుంటాం. ఇలాంటివి ఏ విధంగా అక్రమ రవాణా అయితే మేము మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం అనేది ఆ వెహికల్ సీజ్ చేయడం కూడా అయింది. ఈరోజు బొబ్బిల్లో మార్నింగ్ అరౌండ్ 7:45 ఆ టైంలో మాకు చెక్ పోస్ట్ దగ్గర ఒక మేము ఒక వెహికల్ అశోక్ లేలాండ్ వెహికల్ మేము చెక్ చేయడం జరిగింది. గూడ్స్ వెహికల్ అది, దానికి తార్పల్ కప్పు ఉంది. మేము అనుమానాస్పదంగా అనిపించినాక మేము ఆ లోపల వెరిఫై చేస్తే అందులో 16 మంది కూలీలు కూర్చొని ఉన్నారు. అది వెంటనే వెహికల్ని పక్క తీసి వెరిఫై చేస్తే అది కృష్ణా జిల్లా వెహికల్, అది కృష్ణా జిల్లా అంటే గుడివాడ వెహికల్ అది. అక్కడ నుంచి సుమారు 16 మంది కూలీలు అంటే బొబ్బిలి నెక్స్ట్ పరిసరాలు, బొబ్బిలి కాకుండా మన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సీతానగరం ఈ పరిసరాలకు చెందిన వ్యవసాయ కూలీలు గత నెల మొదట్లో అంటే 1 మార్చి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొన్నాళ్ళు పనిచేశారు. అక్కడ నుంచి ఈ లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో ఇంతవరకు వెయిట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇమీడియట్గా అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వితౌట్ ఎనీ మెడికల్ ఎగ్జామినేషన్ కాబట్టి మేము ఇమీడియట్గా వాళ్ళకి మన ఇక్కడ బొబ్బిలిలో ఉన్న క్వారంటైన్ సెంటర్కి తరలించాం. ప్రస్తుతానికి వాళ్ళకి ఏంటి వెంటనే అంటే కాలకృత్యాలన్నీ మేము వాళ్ళు తీర్చుకున్నాక వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసాం. మెడికల్ ఆఫీసర్స్కి అందరు కూడా మేము ఇన్ఫామ్ చేసాం. వాళ్ళ నుంచి అంత వాకప్ చేస్తే వీళ్ళలాగా చాలామంది ఇంకా వందల సంఖ్యలో మన చుట్టుపక్కల అంటే బొబ్బిలి శ్రీకాకుళం ఈ ఏరియాకి సంబంధించి వాళ్ళు అక్కడ కూలీలు అంటే వ్యవసాయ కూలీలు అందరూ అక్కడ ఉన్నారు. రైతు పనికి వెళ్ళాం, మిరమొక్కల దగ్గర 10 రోజులు చేసాం పని. 10 రోజులు చేస్తే పని అయిపోయింది. సరే లాక్డౌన్ అనేసరికి మరేం లేవు, వాహనం లేవు, అయిపోయింది. అయిపోతే రైతులు బీమా ఇస్తాను, కూరగాయలు లేవు, అందుబాటులో లేవు. మరేమో ఇప్పుడు 21 రోజులు అలాగ ఆలోచించాం. 14వ తారీఖు వరకు ఆలోచించి మరి ఇంకా పనులు ఏమి లేవని వచ్చింది. చిన్నపిల్లలు ఉన్నారనే భయానికి మేము వస్తామండి. మరి ఎక్కడ వాళ్ళు ఏమవుతాను, రోజు ఫోన్లు తీసి వాళ్ళు ఎడుతుండ్రు, అందు గురించి వస్తామండి. అంతేనండి, ప్రాబ్లం అంతే లేదు. ఒకటి బీమ్ ఇచ్చారండి, గార్మెంట్ ధర ఒకటి ఇప్పించారు. మా అమ్మలే అమ్మాయిలే అమ్మాయి వాళ్ళు ఒకటి ఇప్పించారండి అనుకోండి. ఒకటి కూరగాయలు ఇచ్చారు, 3 టిప్పులు ఇచ్చారు. 21 రోజులకు 3 టిప్పులు ఇచ్చారు.